బీరకాయ రొయ్యల కూర. సో బీరకాయ రొయ్యల కూర అంటే నెక్స్ట్ మంచి హాట్ ఐటెం. సో చూద్దాం అసలు ఏమేమి పదార్థాలు కావాలి దీనికి. ముందు బీరకాయ రొయ్యల కూరకి కావలసిన పదార్థాలు బీరకాయలు, రొయ్యలు, పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్, కరివేపాకు, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు, ఆనియన్స్, టమాటా పేస్ట్. ఓకే, సో ఇవన్నమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో శాంతి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఏం చేయాలన్నా స్టవ్ వెలిగియాలి కదండి, లేకపోతే ఏం చేయలేం కదా. ఏం చేయలేం. సో ఇది హీట్ అయ్యేలోపు చెప్పండి, మీరు ఫ్రీగా ఉంటాయి ఆబ్వియస్లీ నాకు తెలిసి, 2 ఇయర్స్ నుంచి మీ పిల్లలతో దీంతోనే అయిపోతుండి ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికితే లేకపోతే మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఎక్కువ ఇలా వంటలకు రావడం, ప్రోగ్రామ్. ఇష్టమా మీకు? ఇష్టం బాగా. ఇంకా మా వారు కూడా సపోర్ట్ చేస్తుంటారు. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ కట్లకి వెళ్తా ఉంటాను. స్టార్ మహిళ. ఓకే, పార్టిసిపేట్ చేశారా స్టార్ మహిళలో? 3 టైమ్స్. అవునా, విన్ అయ్యారా? విన్ అయ్యాను. వన్ టైం విన్ అయ్యా. ఇప్పుడు ఆయిల్ పెనం వేడెక్కింది, సాయి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకుందాం. సో ఇంకా అండి మీ పర్సనల్ ఫేవరెట్స్ ఏంటి వంటల్లో? పర్సనల్ ఫేవరెట్ అని ఏం లేదు, అన్నీ. అంటే మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికి బిర్యానీ అంటే బాగా ఇష్టం, అలా మీకు పర్సనల్ ఫేవరెట్స్ ఏంటి? స్వీట్ సాంబార్ ఇష్టం. అవునా? రైస్ అండ్ సాంబారా? అబ్బా నేను మా మమ్మీ సాంబార్ మిస్ ఆలూ ఫ్రై. సాంబార్ విత్ ఆలూ ఫ్రై. మిర్చి వేగవి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. చాలా మందికి ఇష్టం కూడా కదా రైస్ అండ్ సాంబార్ విత్ ఆలూ ఫ్రై కాంబినేషన్. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ సాయి ఆనియన్స్ వేయగాయి. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం వేయించుదాం. ఓకే, ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం. కాదండి మీ ఇంట్లో మీ హస్బెండ్, మీ ఇద్దరు అబ్బాయిలు కదా, మరి మీకు షాపింగ్కి ఎవరు వస్తారు తోడు ఎప్పుడు? షాపింగ్కి ఎవరు? వాళ్ళతో వెళ్ళను. అవునా, ఎవరితో పోతారు? అదే వాళ్ళతో పోతే ఏంటో చెప్పిస్తానే వెళ్తాను. వాళ్ళు కూడా రారు కదా మీ షాపింగ్? రారు, అసలు రారు. మీరు ఎప్పుడు వాళ్ళ షాపింగ్కి మీరు వెళ్తారా? వాళ్ళు వాళ్ళ షాపింగ్ నేనే వెళ్తాను. కానీ మీ షాపింగ్కి రాదు. నేనే తీసుకెళ్ళాను, ఉండరు ఎక్కువ టైం అందుకని. ఎవరు? ఫ్రెండ్స్తో అనుకో, మనకు నచ్చినంత సేపు తిరగొచ్చి నచ్చిన కొనుక్కోవచ్చు కదండి. ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు షాపింగ్? ఎక్కువ షాపింగ్ ఇష్టం. అవునా, ఏం కొంటారు ఎక్కువ చెప్పండి. శారీస్. శారీసేనా? ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నా. ఓకే, వాట్ అబౌట్ నగలు? నగలు, శారీస్, డ్రెస్సెస్, అంత ఎక్కువ శారీస్. అవునా, సాల్ట్ వేసుకుందాం. ఓకే, శారీస్ కొనడం వరకు బాగానే ఉంటుందండి, దానికి మ్యాచింగ్ బ్లౌజులు కుట్టించిన దగ్గరే వస్తుంది. అసలు అనేది ఇష్టం అంతా ఒక్కొక్కసారి నేనే కుట్టుకుంటా. అవునా, కారం వచ్చు, కారం కూడా వేసేస్తున్నారు. కారం వేస్తున్నాను. మీకు బ్లౌజులు కుట్టుకోవడం కూడా వచ్చా? వేగేది. ఓకే సాయి, టమాటా వేసుకుందాం. ఓకే, టమాటా ప్యూరీ. పెయింట్ అండి స్పెషల్? మామూలుగా అయితే టమాటా ముక్కలు వేస్తాం కదా, దీంట్లో ఏమో మీరు ప్యూరీ యాడ్ చేస్తున్నారు. అంటే ఆ ముక్కలు ముక్కలుగా ఉంటే పిల్లలకి నచ్చదు కదా, అందుకు ప్యూరీ. సో గ్రేవీ లాగా కూడా అయిపోతుంది. కొంచెం టమాటా ప్యూరీలో మగ్గితే. ఓకే, మూత పెట్టాలా? అక్కర్లేదు. రొయ్యలు వేసుకో.
కొంచెం పసుపు పచ్చివే కదా పచ్చివే కానీ పసుపు సాల్ట్ వేసి మారినేట్ చేస్తారా వేయించాను కొంచెం ఓ వేయించాను లైట్ గా అలా వేయించి పెట్టారు ఇప్పుడు దీంట్లో కలిపేస్తాను ఇందులో కలుపుతా ఓకే సో ఇంతసేపు మనం మూత పెట్టామండి సో దట్ ఆ రొయ్యలు బీరకాయలన్నీ ఉడికిపోతాయని చెప్పి సో ఇప్పుడు మూత తీసి చూద్దామా చూద్దాం అయిపోయింది సాయి దగ్గర పడిపోయింది దగ్గర పడింది ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుందాం ఓకే ఇంట్లో వాటర్ వేసుకోకుండా కొబ్బరి పాలతోనే ఉడికిస్తే బాగుంటుందండి ఓకే సో జనరల్గా కూడా మనం ఎప్పుడన్నా ఏదైనా ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు మిల్క్ అంటే ఒకవేళ కొబ్బరి పాలు లేకపోతే నార్మల్ మిల్క్ వేసినప్పుడు బాగా టేస్ట్ యాడ్ అవుతుంది కదా మామూలుగా బగారా రైస్ చేస్తారు కదా అందులో కూడా కొబ్బరి పాలు అయిపోయింది గరం మసాలా వేసుకుందాం ఓకే గరం మసాలా వేసుకుందాం సాయి సో ఇది ఇట్లానే గ్రేవీ లాగా ఉంటుందా లేకపోతే మీరు రోటీకి బాగుంటుంది ఓకే రెడీ పెట్టేద్దామా స్టవ్ పెట్టేద్దాం సో డిష్ అవుట్ చేసేయండి పక్కనే 7 ప్లేట్ ఉంది కొత్తిమీరతో బీరకాయ రొయ్యల కూర రెడీ ఓకే సో చూస్తున్నారు కదా బీరకాయ రొయ్యల కూర వేడివేడిగా రెడీగా ఉంది నా చేతిలో సో ఇమీడియట్ గా టేస్ట్ చేసేలా చెప్తాను దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి బీరకాయ రొయ్యల కూర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు రొయ్యలు కారం ఉప్పు పసుపు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి పాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో పేస్ట్ గరం మసాలా కరివేపాకు బీరకాయ రొయ్యల కూర తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసి మగ్గించాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బీరకాయ ముక్కలు అలాగే పసుపు సరిపడేంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి వేగిన తర్వాత టొమాటో గుజ్జు అలాగే రొయ్యలు కూడా వేసి అలాగే కొబ్బరి పాలు కూడా యాడ్ చేసి బాగా మగ్గించాలి తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేయాలి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే బీరకాయ రొయ్యల కూర రెడీ